నన్ను శుద్ధి నింగే చేస్తామంటే ప్రభువు అన్నాడు నాకు ఇష్టమే. మళ్ళా చెబుతున్నాను, నీవెవరికి ఇష్టం లేదా, నీ ఇంట్లో నువ్వెవరికి ఇష్టం లేదా అని అంటాడు ప్రభు. నువ్వు నాకు ఇష్టమే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు చెప్తాడు. ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు నాకు ఒక వ్యక్తి గుర్తుకు వస్తున్నారు, ఎవరో తెలుసా, లేయా. యాకోబు భార్య అయిన లేయా జబ్బు కళ్ళు కలిగిందంట. ఆమె కళ్ళు కొంచెము జబ్బు కళ్ళు లాగా ఉంటాయి. ఆమె అంత ఆరోగ్యముగా ఉన్న మీ స్త్రీ కాదు. దానిని బట్టి భర్త అయిన యాకోబు ప్రేమించట్లేదు, తన చెల్లి కూడా అక్కడ ప్రేమించలేని పరిస్థితి. అన్ని పరిస్థితులు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. అందరి చేత ద్వేషింపబడింది లేయా. మీరు ఆదికాండంలో చదువుకోవచ్చు. అయితే దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏముందో తెలుసా, లేయా ద్వేషింపబడుట చూచి యెహోవా ఆమె గర్భము తెరిచెను అన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు లేయా ద్వేషింపబడటాన్ని చూచాడంట, అందరూ ఆమెను ప్రేమించేలాగా ఆమె గర్భాన్ని ఏం చేశాడంట, తెరిచాడు. ఆమె ఎప్పుడైతే గర్భవతి అయ్యిందో అందరూ ఆమె ప్రేమించడం మళ్ళా ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ద్వేషింపబడటం ఎవరు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. నీ వంటకు తనం ఎవరు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఒక్కదాన్ని నీ గదిలో లేచే కన్నీటికి నీ కన్నీటిని ఎవరు చూడకపోవచ్చు అని ఎవరు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న ప్రతి దానిని కూడా దేవుడు చూస్తున్నాడు. నీ దిగులు, నీ విచారము, నీ కలవరము అన్ని కూడా దేవుడికి తెలుసు. మనుషులకు తెలియకపోవచ్చు, మనుషులు పట్టించుకోకపోవచ్చు, మనుషులు ప్రేమించకపోవచ్చు. నా యేసయ్య ఎప్పటికీ కూడా నేనేం చేస్తానంట, ప్రేమించేవాడు. ఎవ్వరూ నిన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా, ఈ మధ్యాహ్నం నేను చెప్తున్నాను, దేవునికి నీకు ఇష్టమే, దేవునికి నీవు ఇష్టమే. కుష్ఠరోగి అని అందరు వెళ్ళేశారు, అందరూ దూరంగా పెట్టారు, అయినా వాళ్ళు సైతము దూరం పెడితే ఆ వ్యక్తి అంటున్నాడయ్యా, నేను ఎవరికీ ఇష్టం లేని వాడుగా ఉన్నానయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయండి ఏసయ్య, నాకు ఇష్టమే అయ్యా. ఎవరిని కూడా దేవుడు ద్వేషించేవాడు, నువ్వెంత పాపమైనా సరే, మనం ఎంత పాపమైనా సరే, ఏసయ్య మనల్ని ఏం చేస్తాడు తెలుసా, ప్రేమిస్తున్నాడు. నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నీ జీవితాన్ని బాగు చేస్తాను, నీ పాపాన్ని కడుగుతాను, నేను పవిత్రపరుస్తాను, నేను పరిశుద్ధపరుస్తాను, నువ్వు పోగొట్టుకున్న సాక్ష్యాన్ని నేను నీకు ఇస్తాను, ఇవో మంచి పేరు, ఖ్యాతి, ఘనత నేను నీకు కళ్ళు చేస్తాను, రా నా దగ్గరికి, నీకు విశ్రాంతిని ఇస్తాను అని దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు, ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే, ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన అడిగితే ఆయన కాదనడు. ఆయన ఇవ్వలేంది, ఈ భూమి మీద ఏది కూడా లేదండి, ఈ భూమి మీద ఏది లేదండి. నిజంగా ఎంత దుఃఖంలో ఆ కుష్ఠరోగి కూర్చుంటాడు, ఎంత వేదనలో ఆ కుష్ఠరోగి కూర్చుంటాడు. ఒకవేళ నేను అనుకుంటాను అతను ఎన్ని అనుమానాలు ఉన్నాయో, ఎవరు నన్ను ప్రేమించడం లేదు కదా, ఎవరు నన్ను దని చేసుకోవట్లేదు కదా, ఏసై ప్రేమిస్తాడా, ఏసై నన్ను ముట్టుకుంటాడా, ఆ ఎవరు నన్ను ముట్టుకోవట్లేదు, ఆయన నన్ను బాగు చేయగలుగుతాడా, ఆయన కూడా మనుషులే కదా, ఆయన కూడా మానవ రూపంలో ఉన్నాడు కదా, ఆయన నన్ను ఏం చేయగలరో, ఏం చేస్తాడు, ఒకవేళ అనుమానం ఉండదు. కానీ ఏసై దగ్గరికి వస్తే అనుమానాలన్నీ పట్టాపరచలేదు. ప్రభు అన్నాడు నాకు ఇష్టమే అని ఆ వ్యక్తిని ప్రభు పట్టుకున్నాడు, ప్రభు పట్టుకున్నాడు ఆ వ్యక్తి. నువ్వు శుద్ధుడు కమ్ము అని ఆయన చెప్పగానే కుష్ఠరోగం అతను విడిచి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు మనల్ని ఇష్టపడుతూ ఉన్నాడు, ప్రభు మనల్ని మర్చిపోయేవాడు కాదు. ఇలా చెప్పాలంటే ఎన్నో వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మనకి దేవుని బిడ్డలారా, ఆదరణకరమైన మాటలు ఎన్నో ఉన్నాయి. మీరు యెషయా గ్రంథాన్ని చదివితే 66 అధ్యాయాల పుస్తకం యెషయా గ్రంథం, దాన్ని చిన్న బైబుల్ అంటారు పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అంతా 66 పుస్తకాలు ఉంది, 66 అధ్యాయాలు యెషయా గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి మినీ బైబుల్ అని యెషయా గ్రంథాన్ని పిలుస్తారు. దానిలో ఉన్న వాగ్దానాలు కొల్లగా ఉన్నాయి, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానాలు చదివినప్పుడు నాకు నిజంగా ఇన్స్పిరేషన్, ధైర్యం నాకు దేవుడు వాగ్దానాలు చదువుతుంది. పర్వతాలు తొలగిన మెట్టలు తప్పదలిగా నా తప్ప నేను విడిచిపోదని దేవుడు మాట్లాడుతాడు. అదే యెషయా గ్రంథం. సియోను కుమార్తె అనుకుంటుంది దేవుడు నన్ను మర్చిపోయాడని. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరాయించకుండా తన చంటి బిడ్డను మరుచిన ఒకవేళ వారైనా మరుస్తారేమో, కానీ నేను నిన్ను అంటే తల్లి అయినా తన పసి బిడ్డను మర్చిపోతేమో. ఈరోజు జరుగుతున్నాయి సమాజంలో అలాంటివి.
కుక్కలు ఆతలు ఈ తొట్లు ఎక్కడ పడేస్తున్నారు పిల్లలను తీసుకెళ్లి తల్లి ప్రేమకు అర్థం కట్టడం పోయింది ఈరోజు తల్లి కొంతమంది ఆ పేరు మాత్రం ఏమైపోతుందో తెలియదు. అందుకే రాశాడు బైబిల్లో మొత్తం అమ్మగారు వారైనా మరుస్తారేమో కానీ నేను ఏం చేయడం దేవుడు మర్చిపోడు, దేవుడు మర్చిపోడు. ఇవ్వండి ఎన్ని వాక్యాలు దేవుడు మాట్లాడుతున్నా నా అరచేతుల్లో నేను ఏం చేశానన్న దేవుడు చెక్కుకొని దేవుడు బిడ్డ ఈరోజు కుష్ఠరోగిని దేవుడు బాగు చేశాడు, కుష్ఠరోగిని దేవుడు బాగు చేశాడు, మనల్ని కూడా ఏం చేస్తాడంట బాగు చేస్తాడు. మన కనుక మన పాపాలను ఒప్పుకుంటే అయ్యా నన్ను నీ రక్తంలో కడుగు, నన్ను శుద్ధునిగా చేయి, నన్ను బాగు చేయ్యా, నన్ను పరిశుద్ధ పరచయ్యా, నీ కుమారునిగా జీవించాలి, నీ కుమార్తెనిగా నేను జీవించాలి, నీ కొరకు బ్రతకాలి, నీ బిడ్డలుగా నేను బ్రతకాలి అని మనం కనుక మన పాపములను ఒప్పుకొని ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడి ఆయన అడిగితే ఆయన మన పాపాలను క్షమించే దేవుడు, మనకు స్వస్థతను ఇచ్చే దేవుడు, మన జీవితాలను బాగు చేసే దేవుడు, మనల్ని తన కుమారుని అంగీకరించే దేవుడు, మనల్ని తన కుమార్తెని అంగీకరించి చేర్చుకునేటువంటి దేవుడు. ఇది మన దేవుడు. కుమారులు కుమారులు అవడం కంటే గొప్ప భాగ్యం ఏమైనా ఉందా? ఈ లోకంలో ఏమైనా ఉందా? ఏది కూడా లేదే. దేవుడు ఒక మాట చెప్పాడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది తెలుసా, ప్రకటన గ్రంథంలో జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండని ఇస్తానని ప్రభు చెప్పాడు. ఎవరైతే పాపములను శుద్ధులై రక్తంలో కడగబడి సాతానును జయించి లోకాన్ని జయించి శరీరాన్ని జయించి పాపాన్ని జయించి నా కొరకు లోకంలో బ్రతుకుతారో వారు పరలోకం వచ్చినప్పుడు వారిని నా సింహాసనం మీద నా ప్రక్కనే కూర్చుని పెట్టుకుంటానన్న దేవుడు. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన సీట్ లో అయ్యా నన్ను కూడా కొంచెం కూర్చొని పెట్టుకోమంటే కూర్చొని పెట్టుకున్నాడా? పక్కన చెప్పాలి. జగన్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా సీఎం గారు నీ సీట్ ఉంది కదా నీకు ఏదైతే ఉందో నన్ను కూడా కూర్చొని ఇస్తారా, కొంచెం అంటే కూర్చొని ఇస్తారా? ఎక్కడ మనకి అవకాశం దొరకనే దొరకదు. ఎక్కడ పెద్ద పెద్దల దగ్గరికి అసలు ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్దలు కావడం సామాన్యమైన విషయం మనకు కానీ కాదు. చంద్రబాబు గారిని కలవాలంటే జగన్ కలవాలంటే మోడీని కలవాలంటే మన వల్ల ఏం పని కాదు, కానీ మనం ఏసైనా మాత్రం కలుసుకోవచ్చు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన సృష్టికర్త అయిన దేవుడు అయినా సరే ఆయన మనకు అందుబాటులో ఉంటాడు. వీరు ఎవరు కూడా మనకు అందుబాటులో ఉండరు, వీళ్ళెవరు దొరకరు, వీళ్ళే కాదు ఈరోజు పెద్ద సేవకులు కూడా దొరకలేదు. మా సామాన్యమైన మనుషులు కలవాలంటే వల్ల అయ్యే పరిస్థితి కాదు. పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు సమాజంలో కొంతమంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనుషులు ఎవరు వల్ల ఉండాలి, సామాన్యమైన ప్రజల వల్ల కాదు. కానీ నా ఏసై మాత్రం ఎప్పుడు మనకు అందుబాటులోనే ఉంటాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనం పిలిస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? పలుకుతాడట. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, మీరు ప్రార్థన చేయించు వచ్చేమి నేను మీ ప్రార్థన ఆలకిస్తాను, నేనున్నానని చెప్తాను అని. నేనున్నాను ఆయన మనతో చెప్పే మాట, నేనున్నానని చెప్తాను. ఆయన బాహ్యంగా మనకు కనపడకపోయినా దృశ్య రూపకంగా దేవుడు మనకు కనబడకపోయినా అదృశ్యంగా మనకి ఎప్పుడు కూడా ఆయన సహాయము చేస్తానే ఉంటాడు, సహాయం చేస్తానే ఉంటాడు. ఇది దేవుడు బిడ మధ్యాహ్నం మాట్లాడించిన ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాల్సినటువంటి విషయాలు. ఆ కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చాడు. మనం ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి మన ప్రతి పరిస్థితుల్లో మన పరిష్కారం కొరకు మనకు అక్కడ దగ్గర ఎక్కడికి రావాలంట? యేసయ్య దగ్గరికి రావాలి. అది ఏ అక్కడ అయినా సరే ఏ సమస్య అయినా మొదట ఎక్కడ పెట్టు, ఎక్కడ పెట్టు? ప్రభు పాదాల దగ్గర పెట్టిన తర్వాతే ఏదైనా చెయ్యి. ఆయనని చెప్పకుండా ఏది కూడా చేయబాదు, ఎందుకంటే ఆయనే కల్పించుకుంటే ఏదైనా జరిగింది. ఆయన ద్వారా మూస్తే తెరవగలిగిన వాడు ఎవరో లేరు, ఆయన తెలిస్తే మూయగలిగిన వాడు ఎవరో లేదంటే. కాబట్టి ఆయన ద్వారం తెరవాలంటే మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన సహాయాన్ని కోరాలి. ఈ కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చాడు. రెండవది ఆయన నాకు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని తెచ్చి ప్రభు అన్నాడు. నాకు ఇష్టమే ఆయన ఎవరిని ఉద్దేశించేవాడు కాదు, యేసుక్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకే 3:16 మనం చదువుతాం యోహాన సువార్త, దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు. కొలత ఉందా దేనికైనా? దేవుని ప్రేమ కొలత ఉందా? దేవుని ప్రేమ హద్దుందా? వీళ్ళ ఈ కొలత లేని ప్రేమతో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తావా? మూడవది నా మాటలు ముగిస్తున్నాను. శుద్ధుడైన తర్వాత ప్రభు చెబుతున్నాడు, యేసయ్య చెబుతున్నాడు, నీ వెళ్ళి యాజకుడికి కనపరుచుకొని మోషే నీవించిన కానుక అనేది సమర్పించు. కానుక సమర్పించు. యాజకుడిని కనపరుచుకోవాలి. కుష్ఠరోగం పోయిందో లేదు, ఎక్కడికి రావాలంట? ఎక్కడికి రావాలి? యాజకుడికే కనపరుచుకోవాలి. ధర్మశాస్త్రంలో కూడా యాజకుడి దగ్గరికి రావాలి.
మన దేవుని బిడ్డల అంటే మనకి దేవునికి మనకి మధ్యలో దేవుని ఎవరు పెట్టారు, ఎవరు పెట్టాడు తెలుసు? దేవుణ్ణి దేవుడు సేవకుని పెట్టాడు, దైవ జనుడిని పెట్టాడు, యాజకుని పెట్టాడు. ఆ యాజకుని దగ్గరికి వచ్చి మన సమస్య చెప్పాలి, కొన్ని పర్యాలు దైవజనుడితో మనం పంచుకోవాలి. అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మా పరిస్థితి రాకమని దైవజనుడు వెళ్తే దైవజనుడు మన కొరకు ఏం చేస్తారట? ప్రార్థన చేస్తారు. యాజకుని దగ్గరికి రావాలి, యాజకుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధిలో దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి మన అవసరతలను దేవుని సేవకుడు చెప్తే దేవుని సేవకుడు ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధిలో కనిపెడతారు, ప్రభుత్వం మాట్లాడతారు. అంత మాత్రమే కాదు, దేవునికి మనము మోషే నియమించిన కానుక ఏం చేయాలట అంటే మనము దేవుని చేత దీవించబడుతున్న ప్రతిసారి, దేవుని కార్యాలను పొందుకుంటున్న ప్రతిసారి మనము దేవునికి ఇవ్వటము ఏం చేయాలట? నేర్చుకోవాలి. దేవునికి ఇవ్వటము మనం నేర్చుకోవాలి. ఎందుకు స్పెసిఫిక్ గా చెప్పాడు యేసుక్రీస్తు వారు? నేను ఎప్పుడు నేను ఎక్కడ మా సంఘంలో కూడా కానుకల గురించి ఎప్పుడు ప్రస్తావన చేయాలి చెబుతున్నా, ఇక్కడ ఏసే చెప్పాడు మోషే నియమించిన కానుక ఇవ్వో, నువ్వు మేలు పొందావు, నువ్వు స్వస్థత పొందావు, నువ్వు లాభం పొందావు, కాబట్టి నువ్వేం చేయాలట? దేవునికి దేవుని పరిచర్కి నువ్వేం చేయాలి కానుక ఇవ్వో. చాలా పర్వాలి, దేవుని దగ్గర అన్ని ముందు తగ్గాలి, దేవుని కొరకే దాన్ని చేయాలంటే మనము ఏం దరఖాస్తు ఉంటారు. అందుకని ఒక దైవజనం అన్నారు, దేవుని దగ్గర గొప్ప వాటిని ఆశిస్తామంట, దేవుని కొరకు మాత్రం అల్పమైన వాటిని చేస్తామంట. మనం కూడా గొప్పవే చేయాలంటే గొప్ప వాసన ఆశించి ఆశించేటప్పుడు దేవుని దగ్గర గొప్ప వాటిని ఆశించినప్పుడు మనం కూడా గొప్పవే చేయాలి కదా. దేవుని దగ్గర ఏమో గొప్పగా కోరుతాం, కోరికలు చెప్తాయంటే దేవుని దగ్గర గొప్పగా కోరుతాం, దేవునికి చేసేవి మాత్రం అల్పమైనవి చేస్తాం అంట, అల్పమైనవి చేస్తాం అంట. ఇవన్నీ దేవుని బిడ్డ ఈ మధ్యాహ్నం కలిసిన దేవుడు మీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. నిజంగా నేను అంటాను, మనకి పాప క్షమాపణ ఇచ్చి తన రక్తంలో మనం తగినందుకు మనం ఏమేమి మన జీవనం అందించిన ఆయన రుణాన్ని తీర్చలేము. ఎందుకంటే నరకం నుండి, శిక్ష నుండి, శాపగ్రస్తమైన జీవితం నుండి, చీకటి నుండి, అగాధం నుండి మన జీవితాలను ఆయన వెలుగులోకి తీసుకువచ్చి ఆశీర్వాదానికి పాత్రలుగా చేసి శాపాన్ని కొట్టివేసి శిక్షను తొలగించి నరక శిక్ష నుండి విడిపించి మోక్షానికి అంటే పరలోకానికి మన మార్గం వేశాడు. ఆయనకి ఏమిచ్చి కూడా ఆయన రుణాన్ని మనమా తీర్చలేము, ఏమిచ్చుకోవడం. కానీ దేవుడు మన దగ్గర ఏది ఆశించుకోలేదు. ఆయన ఆశించేవాడైతే మనం ఏమి ఇవ్వాలో మనకు అర్థమయ్యేది కాదు. మన దేవుడు మనల్ని ఏది ఆశించలేదు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా మార్గంలో నడవండి, నా మార్గంలో నడవండి, దేవుడు మాట్లాడతా ఉన్నాడు. మీ హృదయాన్ని నాకు ఇవ్వాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెయ్యి కొండల మీద పశువులన్నీ నావే, నాకు ఏమి ఇవ్వగలరని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతి న్యాయం కలిగి నడుచుకోండి ఈ లోకంలో, దేన మనసు కలిగి నా ఏదో ప్రవర్తించండి, అందరి ఏదో ప్రేమ కనిక్రమలు కలిగి ఉండండి, దేవుడు ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు పెడతారు మధ్యాహ్న కాల స్థానంలో మనం కూడా యోచన చేసుకొని మరి ఆ కుష్ఠరోగుల గురించి దేవుడు మనతో ఏదైతే మాట్లాడాడు, దేవుని దగ్గరికి రావాలి, దేవుడిని అడగాలి, దేవుని అందులో పొందుకోవాలి, దేవునికి ఇవ్వాలి. ఇవి మనం నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో మన ఆధ్యాత్మిక స్థితిలో ముందుకు పోదాం. దేవుడు మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదించును గాక, మనల్ని పరిశుద్ధతలోనికి దేవుడు నడిపించును గాక. దేవుని యందు పొందుకునే వారనే కాదు, దేవునికి ఇచ్చేవారిని కూడా దేవుడు మనల్ని ఉంచును గాక. ప్రార్థన చేసుకుందాం. అంతకంటే ముందుగా కానుకలు సమర్పిద్దాం.